కొద్ది రోజుల క్రితం వివాహ బంధం ద్వారా ఒక్కటైన సింగర్ సునీత బిజినెస్ మ్యాన్ రామ్ వీరపనేనికి అనేక మంది ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు రామ్ సునీత వివాహాన్ని వారి పిల్లలే దగ్గరుండి జరిపించారు అయితే సునీత పెళ్లిపై సోషల్ మీడియాలో ఎవరి అభిప్రాయాలను వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు కొందరు సునీత రామ్ దంపతులను అందరూ అభినందిస్తుంటే మరికొందరు రెండో పెళ్లి చేసుకున్న సునీతను విమర్శిస్తున్నారు సునీత పెళ్లి ఫోటోలపై పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు తన వ్యాఖ్యల ద్వారా అలాంటి వారికి నాగబాబు కౌంటర్ ఇచ్చినట్టు కనిపిస్తోంది ఇక రెండో పెళ్లి చేసుకున్న సింగర్ సునీత రామ్ వీరపనేని తమ హనీమూన్ కు ఎక్కడ ప్లాన్ చేసుకున్నారు అనేది తెలియాల్సి ఉంది అయితే తమ పిలవలేకపోయామని తెలిపిన సింగర్ సునీత అప్పటికి పెళ్లికి రెండు వందల మంది అతిథులు హాజరయ్యారని వివరించారు ఇక రిసెప్షన్ లాంటి కార్యక్రమాలు కాకుండా సన్నిహితులకు చిన్న చిన్న పార్టీలు ఇస్తామని తెలిపారు ఇవన్నీ పూర్తయిన తర్వాతే హనీమూన్ ప్లాన్ చేసుకుంటామని క్లారిటీ ఇచ్చారు తో పాటు రామ్ వీరపనేనితో పరిచయం పెళ్లి అంశంపై సునీత చాలా విషయాలు షేర్ చేసుకుంది తన పెళ్లి వేడుకను స్వర్గంతో పోల్చిన సునీత నూతన జీవితం ప్రారంభించడం సంతోషంగా ఉందని కూడా తెలిపింది రామ్తో సునీతకు ఎప్పుడు ఎలా పరిచయం ఏర్పడింది అన్న విషయాన్ని చెబుతూ అతడితో చాలా కాలంగా పరిచయం ఉందని వెల్లడించింది తన సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని అతని చూసుకునేవాడని ఈ క్రమంలో మా ఇద్దరి మధ్య పరిచయం స్నేహంగా మారిందని తెలిపారు అలా అలా ఆ స్నేహం బలపడి పెళ్లి వరకు వెళ్లేలా చేసిందని వివరణ ఇచ్చింది ఆ తరువాత తామిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని ఇందుకు తమ కుటుంబ సభ్యులతో పాటు పిల్లలు కూడా ఒప్పుకున్నారని తెలిపింది తాజాగా పెళ్లిపై మెగా బ్రదర్ నాగబాబు తనదైన నాగబాబులో ట్విట్టర్ వెల్లడించే నాగబాబు గారు సునీత పెళ్లిపై కూడా అంతే నిర్మోహమాటంగా మాట్లాడారు సంతోషం అనేది పుట్టుకతో ఉండదన్న నాగబాబు దాన్ని మనం వెతుక్కోవాలి అని అన్నారు రామ్ సునీతలు ఇద్దరూ కూడా తమ సంతోషాలను కనుగొన్నందుకు శుభాకాంక్షలు అని కామెంట్ చేశారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో వెనకడుగు వేసేవారికి కొన్నింటిని ఎంచుకునేందుకు సిగ్గుపడేవారికి ఉదాహరణగా మీ జంట నిలిచిందని నాగబాబు గారు కొనియాడారు ప్రేమ సంతోషం అనేది ఎప్పటికీ మీ పర్మనెంట్ అడ్రస్గా మారాలని కోరుకుంటున్నానని హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ నాగబాబు గారు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు కొద్ది రోజుల క్రితం జరిగిన సింగర్ సునీత రామ్ వీరపనేని పెళ్లి జరిగింది శంషాబాద్లోని ఓ ఆలయంలో జరిగిన ఈ పెళ్లికి సన్నిహితులు కొద్దిమంది సినీ రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు